Hello friends, welcome to Smart Selu Videos. Heroes name make chubinch by recipe of chessy. Man old style recipe and kochu. Old is gold and tarkada. Idiman amamalu, nanamal kalan lo prepared chescune. I chetney and mito share jebotnana chala and a chala tasty gondi chetney. Adela thayer jesseli putjusa them. First took a pan pet kune. And lo 1 tablespoon oil waste call. Oil concho hitek in tarvata. And loki avalu alake jilakara. శనగ పప్పుని వేసుకోవాలి అలాగే ఇందులోకి మనం ఎండుమిర్చిని కరివేపాకుని కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ పోప్ మొత్తం కంప్లీట్ గా వేపుకోవాలి వేపుకున్న తర్వాత ఇది ఒక మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం నెక్స్ట్ అదే pan లో 1 కప్పు మినపప్పుని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ మినపప్పుని ముందుగానే వాష్ చేసి అలాగే పూర్తిగా డ్రై కూడా చేసేసాను చూడండి అలాగే ఈ మినపప్పుని వేపేటప్పుడు ఫ్లేమ్ లో టు మీడియం లో పెట్టుకునే వేపుకోవాలి ఇది మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది మనకి ఎంత వేపుకుంటే అంత టేస్టీగా ఉంటుందన్నమాట చట్నీ అయితే మినపప్పు వేగకపోతే చట్నీ అస్సలు టేస్టీగా అనిపించదు కంప్లీట్ గా లో టు మీడియం లో పెట్టుకొని మినపప్పు మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మినపప్పు వేపుతున్నప్పుడు కూడా మనకి చాలా కమ్మటి స్మెల్ వస్తుంది అప్పుడే అర్థమైపోతుంది మనం మినపప్పు వేగిందని చూడండి ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చట్నీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్త్ కూడా మినపప్పు మంచిది కాబట్టి మనం ఇలా చట్నీలో తీసుకుంటే కూడా చాలా బాగుంటుంది చూడండి ఈ స్టేజ్ వరకు ఫ్రై చేసుకొని పూర్తిగా చల్లారిచ్చిన తర్వాత మనం ఒక మిక్సీ జార్ లోకి యాడ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ మనం ఇందులోకి వెల్లుల్లిపాయల్ని అలాగే చింతపండుని అలాగే కల్లుప్పుని కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి మనం ముందుగా వేపిన పోపు ఉంది కదా ఆ పోపు కూడా కలిపి అంతా దీంట్లోకి గ్రైండ్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ మనం ముందే వాటర్ని యాడ్ చేసుకోకూడదు ఒకసారి బ్లెండ్ చేశాక ఇలా వస్తుంది ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుని మరలా బ్లెండ్ చేసుకోవాలి బ్లెండ్ చేసుకుంటే ఈ స్టేజ్ వరకు ఇలా వస్తుంది నెక్స్ట్ మనం ఇది ఒక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలోకి దీన్ని అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు దీనికి మనం తాలింపుని పెడుతున్నాను మనం దీనికి తాలింపు పెట్టుకోవడం కోసం 1 tablespoon ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అందులోకి ఆవాలు జీలకర్ర అలాగే కరివేపాకుని అలాగే ఎండుమిర్చిని యాడ్ చేసుకుని దీనికి తాలింపు పెట్టుకుంటే ఈ చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ సింపుల్గా కూడా అయిపోతుంది మన దగ్గర ఒక్కొక్కసారి పల్లీలు పుట్నాలు ఇలా కొబ్బరి ఏమీ లేకపోయినా జస్ట్ మినపప్పు ఉంటుంది కాబట్టి దాంతో కూడా చట్నీని ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ టేస్టీ కూడా ఉంటుంది అండ్ హెల్త్కి కూడా మంచిది చూడండి తాలింపు వేగిపోయిన తర్వాత మనం చట్నీ పైన వేసుకుని చట్నీని మిక్స్ చేసుకుంటే ఎంతో సింపుల్గా ఉండే మన మినపప్పు చట్నీ రెడీ అవుతుంది ఇది ఇడ్లీలోకి దోశలోకి అలాగే రైస్లోకి కూడా తీసుకోవచ్చు రైస్లోకి తీసుకుంటూ కొంచెం గట్టిగా రుబ్బుకుంటే సరిపోతుంది చాలా సింపుల్గా ఉండే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో